మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలుకోయలపాడు గ్రామంలో 2,67 లక్షల రూపాయల సీసీ రోడ్లు ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్డినాయక్. ముందుగా ఎమ్మెల్యే రెడ్డినాయక్ గ్రామస్తులను ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డినాయక్ మాట్లాడారు. డోర్నకల్ నియోజకవర్గం మచ్చలేని రాజకీయ నాయకునికి ప్రతిపక్ష నాయకులకు నన్ను విమర్శించే దమ్ము లేదని, గతంలో మరిపేటలో రేవంత్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తే నాపై చేసిన నిరూపించలేకపోతే చెప్పు దెబ్బలకు సిద్ధమని సవాల్ విసిరితే ఏనా కొడుకు అయినా సమాధానం చెప్పాడా అని, 35 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడమే నాకు తెలుసు కానీ ప్రజల నుండి ఏమి ఆశించానని, నాలాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు వదులుకుంటే అంతే సంగతి అని ఆయన ప్రజలను హెచ్చరించారు. కాబట్టి నాటువంటి పోగొట్టుకుంటే మీకు కానీ ఎక్కువ అంటే బాగుండదు. ఇక ఎందుకు మొర్ర అని మీరు మొత్తుకోవాలి. తర్వాత రెడ్డి నాయకే మీకు సరి అయినటువంటి సేవ చేసే ప్రజాప్రతినిధి. 5 పైసలు పని చేయాలి. ఏమైనా వచ్చి రెడ్డి నాయకు ఏమైనా దుర్తజం, ఏమైనా తిన్నడం తాగిండం చూసి లేనిపోయినా కబురు చెప్తానే వస్తుంది. దానికి ఏం దొరకదు. ప్రతిపక్షాలకు రెడ్డి నాయకును విమర్శించే దమ్ము లేదు. రేవంత్ రెడ్డి వచ్చి మరిపడలో నాకు లేనిపోయింది చెప్పాడు. బోషుడికే నువ్వు నా మీద వేసిన నిందలు నువ్వు ప్రూఫ్ చేస్తే నేను రాజీనామా చేసి ఇంటికి పోతా, లేకపోతే చెప్పు దెబ్బలు తింటూ ఉంటా. నాకే కదమ్మా. కాబట్టి నాటువంటి పోగొట్టుకుంటే మీకు కానీ ఎక్కువ అంటే బాగుండదు. ఇక ఎందుకు మొర్ర అని మీరు మొత్తుకోవాలి. వైశాఖ మాసంలో శంకర జయంతి నాడు